ముందుగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి రైతు సోదరుడికి కూడా ఒక చిన్న విన్నపం. స్మాగ్రో సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాం. ఇప్పటి వరకు కొన్ని వేల మంది ఈ ఛానల్ చూడటం జరిగింది, అలాగే 2500 పైగా సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు స్మాగ్రో సైన్స్ తెలియజేస్తుంది. ఇకపోతే ఈరోజు ఇంకో విషయం గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. మీరు కామెంట్ బాక్స్లో పేరు నెంబరు పెట్టమన్నారు, అడ్రస్ పెడుతున్నారు కానీ నెంబర్ పెట్టట్లా. ఎలా నేను ఎంతవరకు ఫాలోఅప్ చేయగలుగుతాను? అలా అయితే నెంబర్ ఉంటే కంపల్సరిగా ఫోన్ చేస్తారు, ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను. సో దయచేసి మీ పేరు నెంబర్ మాత్రమే పెట్టండి, మిగతా కామెంట్స్ కానీ ఇవి కానీ ఏమి అవసరం లేదు. నెంబర్ ఉంటే ఆటోమేటిక్గా నేను మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడతాను. మిగతా విషయాలంటే ప్రొడక్షన్ గురించి వీడియో గురించి అంటే నేను చెప్పకూడదు, అది ఎందుకంటే బిజినెస్ ప్రమోషన్ అవుతుంది. కాబట్టి ఏంటంటే దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇకపోతే రీసెంట్గా ఈ వెస్ట్రన్ ఫ్లవర్ ట్రిప్స్ గురించి కొన్ని అప్డేట్స్ వచ్చినాయి, వాటి గురించి ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ వెస్ట్రన్ ఫ్లవర్ ట్రిప్స్ గురించి లాస్ట్ వీక్లో బెంగళూరు నుంచి కొంతమంది శాస్త్రవేత్తలు వచ్చి గచ్చిబంటని విజిట్ చేశారు, ఎక్కడ తెలంగాణలో. అయితే ఈ వెస్ట్రన్ ఫ్లవర్ ట్రిప్స్ వల్ల దరిదాపుగా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ 50% డ్యామేజ్ అయిపోయిందని వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 355,557 ఎకరాల మిర్చి సాగు సాగుతుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 11,25,000 ఎకరాల్లో ఈ మిర్చి సాగు సాగుతుంది. కాబట్టి 50% సుమారుగా 500,000 పైనే లేచిపోయింది, 500,000 పైనే ఓన్లీ ఈ ఫ్లవర్ ట్రిప్స్ వల్ల. ఈ వచ్చిన శాస్త్రవేత్తలు దీనికి పెట్టిన పేరు ఏంటంటే పూత తామర పురుగు అని ఒక తాత్కాలికంగా ఒక పేరు పెట్టారు. బట్ వాళ్ళు పెట్టింది ఏం కాదు, ఆల్మోస్ట్ అది ఉన్నది, దాన్ని ఫ్లవర్ ట్రిప్స్ అంటారు. దానికి రస ఈ శాస్త్రీయం వచ్చి ట్రిప్స్ పర్ విస్పీనాస్ అని చెప్పేసి దాన్ని ఫ్లవర్ ట్రిప్స్ అని చెప్పేసి అని అంటారు. సో ఆల్రెడీ ఉండాలి ఇలా కా ఈ ఒక పేరే కాదు, చాలా పేర్లు ఉన్నాయి ఇంకా దానికి. ఇది మన ఇండియాకి ఇండోనేషియా నుంచి వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. యాక్చువల్గా వచ్చింది ఇండోనేషియా నుంచి అయ్యి ఉండొచ్చు, ఇండోనేషియా నుంచే వచ్చి ఉండొచ్చు, బట్ పుట్టింది మాత్రం ఆస్ట్రేలియానే కదా, దాని రెసిడెన్స్ ప్రకారమే మనం మందులోడాల్సి ఉండిద్ది. దీన్ని 100% కంట్రోల్ చేయగలిగింది అయితే నేను చెప్పే పెరిథ్రైట్స్ మాత్రమే. అయితే దీన్ని ఎక్కువగా వాడొద్దని చెప్తున్నారు. కారణం ఏంటంటే అవి మనకి అవైలబిలిటీగా ఉన్న మెడిసిన్స్ కాదు, అందుబాటులో ఉన్నాయి కాదు. రెండోది రెసిస్టెన్స్, ఎప్పుడైతే మనం ఒకే మెడిసిన్ని ఎక్కువసార్లు యూజ్ చేస్తామో అప్పుడు దాని మెడిసిన్ యొక్క పవర్కి దాని అలవాటు అయిపోద్ది. కాబట్టి ఏంటంటే అప్పుడు ఈ పెరిథ్రైట్స్ వల్ల ప్రాబ్లం అయిపోద్ది, ఎందుకు మనకు అవైలబిలిటీ కాదు, ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి. సో పెరిథ్రైట్స్ వాడుకోండి, స్పైనసిస్ మెడిసిన్ వాడుకోండి, అధిక దిగుబడులు సాధించండి. మెయిన్ ఈ వెస్ట్రన్ ఫ్లవర్ ట్రిప్స్ నుంచి బయటకు రండి, వీడియోని పూర్తిగా చూడండి, సగమే చూస్తున్నారు. థ్యాంక్ యూ. జై హింద్.